Audio. నాస్తికులారా, ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి. నాస్తికులు కావచ్చు, ఈరోజు దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి ఏ ఒక్కడికైనా సరే ఒక విషయాన్ని బాగా చెప్తాను జాగ్రత్తగా వినండి. నాస్తికులు కానీ హేతువాది కానీ ఎవరికైనా సరే ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియులరా, దేవుడు మానవ శరీరాన్ని నిర్మాణం చేశాడు. మానవ శరీరాన్ని నిర్మాణం చేసిన తర్వాత దేవుడు శరీరంలో కొన్ని ప్రాసెస్ పెట్టాడు. శరీరంలో ఎటువంటి ప్రాసెస్ పెట్టాడంటే, ఒకవేళ కానీ ప్రమాదవశాత్తు దుమ్ము ఇరిగిపోయింది అనుకోండి, లోపల ఉన్నటువంటి బోన్స్ ఇరిగిపోయినాయి అనుకోండి, ఈ బోన్స్ ఇరిగిపోయినప్పుడు దేవుడు ఆ బోన్స్ అతుక్కునేటట్లుగా, అంటే ఆ బోన్స్ అతుక్కునేటట్లుగా దేవుడు నిర్మాణం చేశాడు. బోన్స్ అతుక్కునేటట్లుగా కానీ నిర్మాణం చేయలేదు అనుకోండి, ఒకవేళ బోన్స్ అతుక్కునేటట్లు నిర్మాణాన్ని కన్స్ట్రక్షన్ చేయలేదు అనుకోండి, దేవుడు డాక్టర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు బోన్స్ అద్దుకునేటట్లుగా నిర్మాణం చేయకపోతే ఎవరు ఏమీ చేయలేరు. పైన ఉన్నటువంటి వ్యక్తులు కట్టుకట్టినా లేకపోతే రాడ్స్ వేసినా లోపల ఉన్నటువంటి దానికి బోన్స్కి అతికించడానికి ఎంత ప్రయత్నం చేసినా లోపల ఉన్నటువంటి వాటిని ప్రాసెస్లు పెట్టకపోతే దేవుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు పెట్టకపోతే బయట ఉన్న ఎంతమంది డాక్టర్లు వచ్చినా సరే దానికి ఎంత వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు. ఇది నిజం, ఇది నిజం. మనకి బయట వైద్యులు కనబడుతున్నారు, వైద్యులు చాలా పనిచేస్తారు, వైద్యులు చాలా వరకు కూడా తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నారు. అలాగే వైద్యులు ఎంత వైద్యం చేసినా శరీరం లోపల ఉన్నటువంటి వాటిని తన పని తను చేసుకోకపోతే, శరీరం లోపల ఉన్నటువంటిది శరీర ధర్మం నిర్వర్తించకపోతే వైద్యులు ఏం చేసినా సరే ప్రయోజనం ఉండదు, ప్రభుత్వం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మానవ శరీరం తన ధర్మాన్ని తను నిర్వర్తించకపోతే, మనిషి శరీరములో ఆ రోగం తగ్గేటువంటి రోగాన్ని తగ్గించేటువంటి ఔషధ గుణాలు దేవుడు పెట్టకపోతే, మనిషి శరీరంలో వచ్చేటువంటి వైరస్తో తెల్ల రక్త కణాలు పోరాడడం అనేది దేవుడు పెట్టకపోతే, బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయినా సరే ఇక వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు. ఇక విషయంలోకి వెళ్తే యేసుక్రీస్తు వారి విషయంలో ఒక అద్భుతమైనటువంటి శరీర ధర్మం కోసం మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి శరీర ధర్మం కోసం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 15:16 మనం చూడవచ్చు. మత్తయి గారు రాసిన సువార్త 15:16 ఆయన, మీరు ఇంత అవివేకులై ఉన్నారా అన్నాడు యేసుక్రీస్తు వారు. ఒక మనం చెప్తూ క్రైస్తవులను ఉద్దేశించి, క్రైస్తవ సహోదరులను ఉద్దేశించి అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యుడే క్రైస్తవుడు, అంత్యోకయలో మొట్టమొదట శిష్యుడే క్రైస్తవుడిగా పిలువబడ్డాడు. ఈ క్రైస్తవుడు ఉద్దేశించుకుని మాట్లాడుతున్నాడు, మీరు ఎంత అవివేకులై ఉన్నారా అని మాట్లాడుతున్నాడు. ఏంటి అవివేకం, మీరెంత అవివేకులై ఉన్నారా అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, సమాజం ఆలోచించేటట్లుగా, సమాజం ప్రకటనలు చేసేటట్లుగా, సమాజం వాళ్ళు ప్రకటనలు చేసి వాళ్ళు విడుదల చేస్తున్నట్లుగా క్రైస్తవుడు సమాజానికి ఒక వెలుగై ఉన్నాడు, క్రైస్తవుడు సమాజానికి దారి చూపించవలనటువంటి ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచానికి దారి చూపించినటువంటి ప్రభులు వారిని మనం నమ్ముకున్నాం కనుక ఈ ప్రపంచానికి ఖచ్చితంగా దారి చూపించవలసినటువంటి బాధ్యత కూడా మందే. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచం వాస్తవాలు నమ్మదు, అవాస్తవాలు అయితే ఎక్కువ నమ్ముతుంది. పెట్ట కథలో, తర్వాత కల్పించిన కథలో, ఊహా కథలో, ఇలాంటి వాటిని అన్నిటిని నమ్ముతుంది ప్రపంచం తప్ప వాస్తవాన్ని నమ్మదు. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వాస్తవాలు ఎవడైనా నమ్మి తీరవలసిందే. ఎందుకంటే క్రైస్తవుడు అబద్ధాలు చెప్పడం, క్రైస్తవుడు కల్పిత కథలు చెప్పడం, క్రైస్తవుడు ఊహించి చెప్పడం. బైబుల్ అనేది ఊహా సంబంధించినటువంటి గ్రంథం కాదు అది. అందుకనే బైబుల్లో ముందకుండా ఒక మాట చెప్తాడు, ఒకడు తన ఊహను పట్టి చెప్పడం వల్ల ప్రవచనంలో ఏ వాక్యము పుట్టదని మొదట గ్రహించుకొనవల్లని చెప్పాడు. అంటే ఊహను బట్టి చెప్పేటువంటి గ్రంథం కాదు. ఊహించి చెప్పిన గ్రంథం ఏది, అదిగో ఆకాశం మీద చందమామ ఉంది, చందమామ మీద ఇంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, పలానోళ్ళు ఉంటారు అనేసి ఎన్నో కథలు కల్పించేసి చెప్పేశారు. అవి ఏమీ లేకపోయేసరికి నోరు మూసుకుని పక్కన కూర్చున్నారు. ఏమండి, ఇవి కల్పించినటువంటి గాథలవి,
కానీ బైబిల్ మాత్రం కల్పించిన గాథ మాత్రం కాదు. కల్పించినటువంటి విషయాలు ఏమీ బైబిల్లో ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ప్రతిదీ కూడా సైంటిఫికల్గా ఆధారాలతో పాటు బైబిల్లో నిరూపించాడు దేవుడు. అందుకనే ఈ సమాజం బైబిల్ నమ్మదు. ఆ విషయాన్ని యేసుప్రభువు వారు స్వయంగా మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 31వ వచనంలో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మాట్లాడుతున్నారు, పైనుండి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడను, పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు అన్నాడు. అంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యాన్ని బోధించాడు, దేవుడు సత్యాన్ని తెలియపరచడని స్టాంప్ వేస్తాడట. ఎవరి మాటను అంగీకరిస్తే? యేసు ప్రభులు వారి మాటను అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అని ముద్ర వేసి ఉన్నాడంటే స్టాంప్ వేస్తున్నాడు. ఇట్ ఈజ్ ట్రూ, ఇది నిజం అని ముద్ర వేసిన వాడట, ముద్ర వేసిన వాడట. ప్రియమైన వాళ్ళారు, ఒకసారి ఆలోచించండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. శాస్త్రం ప్రపంచం కంటే బైబిల్ గొప్పదండి. ఎందుకంటే దేవుడు మానవ ఆకారాన్ని నిర్మాణం చేశాడు. ఆ విషయాన్ని కూడా చెప్తాను చూడండి మీకు ఒకసారి. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనంలో ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించాను, ఆయనే అన్నాడు. ఆయన తప్ప ఎవరు పుట్టించలేదు. ఎందుకంటే ఆయనే చెప్పాలి ప్రతి ఒక్క అవయవ నిర్మాణం కొరకు, ప్రతి దీని కోసం కూడా దేవుడే చెప్పాలి. దేవుడు తప్ప ఎవరో చెప్పలేరు, తెలుసా? ఆయనే మనల్ని పుట్టించాను, అన్నాడు. ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారము అన్నాడు. ఆయనే మనల్ని పుట్టించాను అనే సందర్భాన్ని వేసి ఒకటేసి కింద పుట్టినట్లు మనలను మనమే సృజించుకొనలేదు అన్నాడు. అంటే ఏ మనిషి తన్ను తాను సృజించుకోలేడు, ఏ మనిషి తన్ను తాను నిర్మాణం చేసుకోలేడు. నిర్మాణం చెయ్యాలి అంటే దేవుడే నిర్మాణం చెయ్యాలి. నిజంగా ఈ నిర్మాణంలో దేవుడు ఒకవేళ రోగం వచ్చినా, లేకపోతే ఏదైనా వైరస్ మన మీద దాడి చేసినా, లేదా ఏదైనా శరీరానికి సంబంధం లేనటువంటిది శరీరంలోకి ప్రవేశించిన వాటిని శరీరం లోపల నుండి బయటికి గెంటేటువంటి ప్రాసెస్ పెట్టకపోతే, ఆ ప్రాసెస్ కానీ పెట్టకపోతే మనుషులు ఎంత వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు. ఎంత వైద్యం చేసిన ప్రయోజనం ఉండదో. ఈరోజు మీరు ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని చెప్తాను, ఎందుకంటే శాస్త్రం కూడా ధృవీకరించింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సైన్స్ కోసం మాట్లాడుతూ అంటున్నాడు. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం సార్ తీద్దాం. 15:16 మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఆయన మీరు ఎంత వివేకులై ఉన్నారా అని వాళ్ళకి చెప్పి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు 17వ వచనంలో. నోటిలోనికి పోవునది అంతయు కడుపులో పడి, బహిర్భూములోకి విడవబడును గాని అనే పదం చెప్పాడు. ఇక్కడ ఒక శాస్త్రపరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ వచ్చాడు. నోటిలోనికి పోవునదంతయు అన్నాడు. అంటే మనం ఆహారాన్ని నోటి ద్వారా స్వీకరిస్తాం. ఈ ఆహారాన్ని నోటి ద్వారా స్వీకరించిన తర్వాత ఏమవుతుందంటే నోటి లోపల నుండి మరి కడుపులోకి పడుతుంది. ఈ కడుపులోకి పడిన తర్వాత ఈ కడుపులో మనం తిన్నటువంటి ఆహార పదార్థాలలో ప్రతిదీ కూడా
ప్రతిది కూడా ఏ అవయవానికి ఏది అవసరమో దేనికి ఏది అవసరమో ఈ యొక్క ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత ఈ ఆహార పదార్థాల నుంచి ప్రోటీన్స్ కావాల్సినవి ప్రోటీన్స్ తీసుకుంటాయి విటమిన్స్ కావాల్సినవి విటమిన్స్ తీసుకుంటాయి ఐరన్ కావాల్సిన ఐరన్ తీసుకుంటాయి అంటే ఏది అవసరమో ఏ అవయవానికి ఏది అవసరమో రక్తము ద్వారా సరఫరా చేస్తూ ఆ విటమిన్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఐరన్ కావచ్చు కార్బన్ కావచ్చు ప్రతిదీని కూడా నోటి ద్వారా తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా శరీరం పంచుకుంటది శరీరం పంచుకుంటది శరీరంలోనికి లోపలికి ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత ప్రాసెస్ ప్రారంభమవుతది ఈ ప్రాసెస్ ఎలా ప్రారంభమవుతదండి మీకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే శరీరం తన ధర్మాన్ని తన నిర్వర్తించాలి ఎలా నిర్వర్తించాలి తీసుకున్న ఆహార పదార్థం అంతా కూడా అరగకపోతే ఒకవేళ అది ఆ లోపల ప్రాసెస్ జరగకపోతే అరగకపోతే ఒకవేళ అది అరగని పక్షాన మనకు అనారోగ్య సమస్య అనేది వస్తుంది అరగకపోతే అనారోగ్య సమస్య వస్తుంది ఖచ్చితంగానే అంటే నోటి ద్వారా ఏం తీసుకుంటుంది ఆహారం తీసుకుంటుంది కడుపులోకి వెళ్తుంది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏ అవయవానికి కావాల్సింది అవయవం పంచుకుంటుంది అలాగే ప్రియమైన వాళ్ళరా మనం శ్వాస ద్వారా సేదరంధ్రాలు అంటారు ముక్కు ద్వారా మనకి శ్వాస అందుతుంది నోటి ద్వారా ఏమో ఆహారం తీసుకుంటాం ముక్కు ద్వారా మన శ్వాసను పీల్చుకుంటాం తెలుసు కదా విషయం శ్వాస నిశ్వాసలు అంటారు దాన్ని శ్వాస అనేది ఖచ్చితంగా పీల్చుకోవాలి ఈ శ్వాస అనేది పీల్చుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలరా ఈ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లోపల రక్త కణాలు ఉంటాయి ఊపిరితిత్తులకి శ్వాస వెళ్తుంది ఊపిరితిత్తులకి వెళ్ళిన తర్వాత రక్త కణాలు ఉంటాయి రక్త కణాలు అంటే రక్త కణాల్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి ఎర్ర రక్త కణాలు ఉంటాయి అందులో హెమోగ్లోబిన్ ఉంటుంది అలాగే తెల్ల రక్త కణాలు ఉంటాయి అలాగే ప్లేట్లెట్స్ అనేటువంటి మూడు రక్త కణాలు ఉంటాయి ఈ తెల్ల రక్త కణాల్లోని అది ప్రాముఖ్యమైనటువంటి ఏం పని చేస్తుందంటే బాగా వినాలి మీరు ఈ తెల్ల రక్త కణాల యొక్క పని ఏంటంటే ఈ తెల్ల రక్త కణాల యొక్క పని ఏదైనా బాడీకి యాంటీ వైరస్ ఏదైనా శరీరం లోపలకు ప్రవేశిస్తే బాడీకి యాంటీ అంటే వైరస్ ఏదైనా సరే శరీరం లోపలకు ప్రవేశించింది అనుకోండి ప్రవేశిస్తే ఈ తెల్ల రక్త కణాలన్నీ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఏకమయ్యి ఇదిగో ఒక శత్రువు అనేవాడు శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు ఒక శత్రువు అనేవాడు శరీరంలోకి ప్రవేశించి ఇదిగో వ్యాధిగ్రస్తుని చేయబోతున్నాడు అని లోపల ఉన్న తెల్ల రక్త కణాలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమై అవి వచ్చేటువంటి వైరస్ను ఎదుర్కోవడానికి దేవుడు లోపల ఒక అద్భుతమైన ప్రపంచాన్ని పెట్టాడు మీకు ఆ విషయం తెలుసా నాస్తికులకు కానీ హేతువాదులకు కానీ ఈరోజు దేవుని విమర్శించేటువంటి ఏ మూర్ఖుడికైనా సరే ఈ విషయం తెలుసా తెలీదు తెల్ల రక్త కణాలు పని ఏంటో ఒకసారి ఆలోచించు